హలో వన్ వెల్కమ్ టు పే న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణలో జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాలను గెలుచుకునేటటువంటి అవకాశం ఉందనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం నేను గతంలో చాలా వీడియోలు చేయడం జరిగింది ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా నేను జాతీయ స్థాయిలో చాలా మీడియా ఛానల్స్ అనేవి సర్వేలను నిర్వహించడం జరుగుతుంది వాటన్నింటి యొక్క ఆధారంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఆ వీడియోలను నేను రూపొందించడం అనేది జరిగింది సో ఈ వీడియోలో మాత్రం నాకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది ఏ సర్వేలో కూడా దీనికి ఆధారమైతే కాదు ఇది పూర్తిగా నాకున్నటువంటి అంచనాల ప్రకారం ఈ వీడియో అనేది రూపొందించడం జరుగుతుంది సో ముఖ్యంగా మనం చెప్పాలంటే లోక్సభ ఎన్నికలు అనేవి అక్కడ రాష్ట్రాల యొక్క పరిస్థితులకు కాకుండా జాతీయ స్థాయిలో ప్రాధాన్యత గురించి ఎన్నికలు అనేవి జరుగుతాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారికి అప్పనెంట్గా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు అంటే కేసీఆర్ గారికి ధీటైనటువంటి నాయకుడు ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తే కాంగ్రెస్ వైపున కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి అప్పటి పీసీసీ అధ్యక్షులు గారైనటువంటి రేవంత్ రెడ్డి వైపుకు ప్రజలందరూ చూడడం జరిగింది అంటే ఇక్కడ ధీటైన నాయకుడు ఎవరని చెప్పేసి ప్రజలు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది సో ఆబ్వియస్లీగా బీఆర్ఎస్ ప్రభుత్వం దీపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అయితే ఇది అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక రకంగా ఉంటుంది అదేవిధంగా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితులు అనేవి చాలా భిన్నంగా ఉంటాయి లోక్సభ ఎన్నికలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానిగా ఉన్నారు అయితే ఆయనకు ధీటైనటువంటి నాయకుడు ఎవరు అని చెప్పేసి ప్రజల్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది సో ఇక్కడ ప్రధాని మోడీని ఢీకొట్టేటటువంటి నాయకుడు ఎవరున్నారు అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా ఏ పార్టీలో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారా అని చెప్పేసి క్వశ్చన్ అనేది వస్తుంది ఇక్కడ జాతీయ పార్టీలకే ముఖ్యంగా పోటీ అనేది లోక్సభ ఎన్నికల్లో మనకు ఎక్కువగా అయితే ఉంటుంది అదేవిధంగా జాతీయ పరిస్థితులకు అనుగుణంగానే లోక్సభ ఎన్నికలు అనేవి జరుగుతుంది అంటే రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఆ పోటీ ఆ రాష్ట్రాల్లో ఉండేటటువంటి సమస్యల కన్నా జాతీయ స్థాయిలో ఉండేటటువంటి సమస్యలపైన ప్రస్తుత కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉండేటటువంటి సమస్యలపైన ప్రస్తుతం ఉండేటటువంటి ప్రతిపక్షాలు ఏ విధంగా పోరాటం చేస్తున్నాయి అనేటటువంటివి బేరుజూ వేసుకొని లోక్సభ ఎన్నికల యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి సో ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండనున్నాయంటే దాదాపుగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల యొక్క ఫలితాలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు అనేవి ఉన్నాయి సో ఈ పదిహేడు లోక్సభ స్థానాల్లో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఇంతకంటే ముందే నాలుగు స్థానాలను కైవసం అనేది చేసుకోవడం జరిగింది సో ఈ నాలుగు స్థానాలతో పాటు కొత్తగా జహీరాబాద్ చేవెళ్ళ అదేవిధంగా మహబూబ్ నగర్ స్థానాల్లో బీజేపీ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మొత్తం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏడు స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు మనకైతే కనిపిస్తున్నాయి అవి ఏంటిదంటే ఆదిలాబాద్ నిజామాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ చేవేళ్ళ జహీరాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ స్థానాలు ఈ ఏడు స్థానాల్లో బీజేపీ గెలిచేటటువంటి అవకాశాలు తొంభై శాతం వరకు ఉన్నాయి అదేవిధంగా బీజేపీ పార్టీ ఇంకా ఎక్కువగా కష్టపడినట్లయితే ఇంకో రెండు స్థానాలు మెదక్ ఒకటి మల్కాజ్గిరి స్థానాలు కూడా గెలుచుకునేటటువంటి అవకాశం అన్నది ఉంది మనం మొత్తంగా చూసుకున్నట్లయితే సెవెన్ టు నైన్ ఏడు నుండి తొమ్మిది స్థానాల్లో బీజేపీ గెలిచేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తుంది అయితే వరంగల్లో కూడా బీజేపీ క్రమంగా విస్తరిస్తున్నట్లుగా మనకైతే అనిపిస్తుంది సో ఆ స్థానాల గురించి మనం ఇప్పుడేం చెప్పలేం కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏడు నుండి తొమ్మిది స్థానాలు మాత్రం బీజేపీ గెలుచుకునేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అయితే కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది మరి బీజేపీకి తెలంగాణలో ఎక్కువ క్యాడర్ లేదు కదా ఎలా గెలుస్తుంది అని చెప్పేసి అందరికీ కూడా ఒకే ఒక విషయాన్ని నేను చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ పార్టీకి కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానం అనేది వచ్చింది అయితే ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు లోక్సభ స్థానాలు అనేవి వచ్చాయి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రంలో బీజేపీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పేసి ఆ ఫలితాల యొక్క రిజల్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అసెంబ్లీలో ఒకే ఒక స్థానం వచ్చినప్పటికీ కొన్ని నెలల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు అనేవి బీజేపీకి వచ్చాయి అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే బీజేపీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలవడం జరిగింది అదేవిధంగా దాదాపుగా పంతొమ్మిది స్థానాల్లో బీజేపీ గట్టి పోటీనైతే ఇచ్చింది సో ఏదేమైనప్పటికీ కూడా లోక్సభ ఎన్నికలు అంటే ఇది ఒక జాతీయ పరిస్థితులను బేరుజు వేసుకొని ఓటర్లు ఓటేసేటటువంటి అవకాశాలన్నీ ఉన్నాయి అదేవిధంగా ప్రస్తుతము దేశంలో బీజేపీ వైపుకే గాలి అనేది ఎక్కువగా వీస్తుంది దానికి కారణాలు అనేవి చాలా ఉన్నాయి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అనేవి వాటిపైన చేయడం అయితే జరిగింది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా టఫ్గానే ఉంది అయితే ఇక్కడ బీజేపీకి నేను కంప్లీట్ పదిహేడులో పది పన్నెండు పదమూడు సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పట్లేదు టెక్నికల్గానే బీజేపీకి గెలుపు అవకాశాలు ఉండేటటువంటి సీట్ల గురించి మనం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది దాదాపు ఏడు నుండి తొమ్మిది సీట్లు అనేవి బీజేపీకి వచ్చేటటువంటి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా అయితే మనకైతే కనిపిస్తున్నాయి